హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాస్ట్లీ అండ్ పాష్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మహేంద్ర వాళ్ళ కాలేజ్, మహేంద్ర ఎకోల్ సెంట్రల్ అని ప్యారిస్ వాళ్ళతో టైప్ అయ్యి వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు 4 ఇయర్స్ గాను 16 లాక్ రూపీస్ స్టూడెంట్స్కి ఛార్జ్ చేస్తారు. ఇందులో అన్ని రకాల బీఈ బీటెక్ కోర్సెస్ ఉంటాయి. ఇందులో హాస్టల్ ఫీజు వచ్చేసి 1.5 లాక్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జేఈఈ మెయిన్ ఆర్ జేఈఈ అడ్వాన్స్ ద్వారా దీనిలో ఎగ్జామ్ రాసి దాని ద్వారా మీరు అప్లై చేసుకుని జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఎఫ్హెచ్ఈ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో మీకు 2.5 లాక్ పర్ యానం ఉంటుంది. దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ మీరు జేఈఈ మెయిన్ ద్వారా అప్లై చేసుకుని జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి IIIT హైదరాబాద్, అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో వచ్చేసి మీకు 2.8 లాక్ పర్ యానం ఉంటుంది. అండ్ ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వాలంటే జేఈఈ మెయిన్ ద్వారా మనం జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి వచ్చేసి ఇక్ఫై. ఇక్ఫైలో మీకు 2.5 లాక్ పర్ యానం ఉంటుంది. దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు TSMSET కానీ జేఈఈ మెయిన్ కానీ రాసి ఇందులో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి గీతం యూనివర్సిటీ హైదరాబాద్. సో ఈ డీమ్డ్ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 2.72 లాక్స్ పెట్టాల్సి ఉంటుంది పర్ యానం. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, ఇందులో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే గీతం వాళ్ళు కండక్ట్ చేసే సెపరేట్ ఒక టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్లస్ మేనేజ్మెంట్ కోర్సులో కూడా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. KL యూనివర్సిటీ హైదరాబాద్, ఇది హైదరాబాద్లో రీసెంట్గా స్థాపించారు. సో దీంట్లో కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు 1.4 లాక్ మీరు మినిమం పే చేయాల్సి ఉంటుంది పర్ ఇయర్. దీంట్లో కావాలనుకుంటే మీరు జేఈఈ మెయిన్ ద్వారా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి ముఖ్యంగా బిట్స్ క్యాంపస్ హైదరాబాద్. బిట్స్ క్యాంపస్ హైదరాబాద్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 4 లాక్స్ పర్ యానం ఉంటుంది. ఇందులో చాలా అంటే చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది బిర్లా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించింది కాబట్టి బిట్స్ పిలాని అందరికీ తెలిసి ఉంటుంది. అలాగే బిట్స్ హైదరాబాద్ అనేది క్యాంపస్ పెట్టారు. దీనికోసం బిట్ సెట్ అని సెపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని ద్వారా మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు, అడ్మిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కొన్ని హైదరాబాద్లో ఉన్న కామన్ కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే CBIT. CBIT లో మీకు ఇయర్లీ 2 లాక్స్ ఫీజు ఉంటుంది. దీనిలో జాయిన్ అవ్వాలనుకుంటే TSMSET ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు 1.6 లాక్ మినిమం పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా TSMSET ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. దాని తర్వాత శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంటుంది. దీంట్లో కూడా మీరు 1.4 లాక్ అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్ ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు TSMSET ద్వారా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి MBSR ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. MBSR ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మీరు 1.3 లాక్ పర్ యానం ఉంటుంది. సో దీంట్లో మీరు TSMSET ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఇంకా VNR విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంటుంది. ఇందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 1.1 లాక్ పెట్టి మీరు పర్ ఇయర్ పే చేసి ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా TSMSET ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో ఈ పైన చెప్పిన కాలేజీలో మ్యాక్సిమం అంటే ఎక్కువ ఫీజే కాదు, అంతేకాకుండా ఇక్కడ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ అండ్ ల్యాబ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవి మనం వన్ ఆఫ్ ద అంటే ఫ్యూ ఆఫ్ ద కాస్ట్లీ కాలేజెస్ విత్ గుడ్ ఎడ్యుకేషన్ అని మనం చెప్పగలుగుతాం. ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లో. వాటిలో ఏంటంటే మనీ ఎక్కువ ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ అంతగా బాగోదు. సో అవి హైదరాబాద్లో, హైదరాబాద్ సరౌండింగ్లో చాలా కాలేజీలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం పాష్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చూద్దాం. అంటే నేను ఏంటంటే కాస్ట్లీ అండ్ పాష్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పాను కదా, ఈ కాస్ట్లీ అండ్ ఇంజనీరింగ్ ఇప్పుడు చెప్పిన పై వాటిలోనే బాగా పాష్గా ఉండే కాలేజ్ అని చెప్తాను. ద పాష్ కాలేజ్ వచ్చేసి మీకు ఇక్ఫై కాలేజ్. ఇక్ఫై టెక్నాలజీ క్యాంపస్ ఉంటుంది, టెక్నికల్ క్యాంపస్. ఇది ఈ కాలేజ్ ఎలా ఉంటుందంటే మీకు చాలా ఇందులో బిజినెస్ స్కూల్ మీకు కంబైన్గా ఉండడం వల్ల ఏమవుతుంది, బిజినెస్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ చేసే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే చాలా కాస్ట్లీ ఫెలోస్ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో ఇండియా నుంచి వస్తారు. సో ఈ ఇక్ఫై కాలేజీలో అన్ని దగ్గర ఒక దగ్గర ఉండడం వల్ల ఇంజనీరింగ్ ప్లస్ బిజినెస్ క్లాసెస్ అన్ని సరౌండింగ్స్లో ఉండడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ కల్చర్ వచ్చేసి చాలా అడ్వాన్స్గా ఉంటుంది. అంటే లేడీస్ అయితే స్కర్ట్స్ వేసుకోవడం, లేడీస్ సిగరెట్ తాగడం, మంత్ తాగడం రోడ్డు మీదే, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కలిసి బయటకు వెళ్ళడం, నైట్ 11, 12, 1 o'clock కూడా బయట కూర్చొని మాట్లాడడం, ఇట్లా సోది పెట్టడం. ప్లస్ వాళ్ళ ఒకరోజు ఏదైనా కాలేజీకి వచ్చారంటే మ్యాక్సిమం ఒక లగ్జరీ కాల్స్లో వస్తారు. స్టూడెంట్స్ ఎవరు వాళ్ళ బస్సులు కానీ లేకపోతే వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయరు. మ్యాక్సిమం వరకు అందరూ వాళ్ళ ఓన్ కార్స్లోనే వస్తారు. వీకెండ్లో హాలిడే వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు బయటకు వెళ్ళి. వాళ్ళు ఏ టైంలో వస్తారు, ఏ టైంలో పోతారు అనేది కాలేజ్ వాళ్ళకి తెలియాలి. సో ఇది ఒక బెస్ట్ పాష్ కాలేజ్. అంటే యూ కెన్ సీ ఎక్సలెంట్ అంటే అడ్వాన్స్ కల్చర్ దేర్. నువ్వు ఏ టైంలో వెళ్ళినా కానీ మనుషులు కనిపిస్తూ ఉంటారు క్యాంపస్ సరౌండింగ్లో. ఇంకోటి గీతం కాలేజ్ కూడా చాలా పాష్గా ఉంటారు, బట్ అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి.
సో హాస్టల్ ఫెసిలిటీ ఉన్నా కానీ అక్కడ అది ఊరు బయట సరౌండింగ్ ఏరియాలో ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సినంత ప్లేస్ ఉంది. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పాష్ కాలేజ్ అని నేను చెప్తాను. మహీంద్ర ఎకోల్ సెంటర్ వచ్చేసి చాలా అంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ అది. ఆ కాలేజీలో కూడా అడ్వాన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి జాయిన్ అవుతారు కదా, అట్లాంటి కల్చర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా అడ్వాన్స్గా ఉంటారు స్టూడెంట్స్. సో పాష్ కల్చర్ అక్కడ ఉంటుంది. మీకు ట్రిపుల్ ఐటీలో కూడా అట్లే ఉంటుంది, ప్లస్ బిట్స్ హైదరాబాద్ క్యాంపస్లో కూడా ఉంటుంది. ఎక్కడైతే మీకు జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుంటారో అట్లాంటి కాలేజెస్ అన్ని పాష్ కాలేజెస్ అని నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ మిక్చర్ కల్చర్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. సో వాళ్ళ కల్చర్కి తగ్గట్టు అక్కడ ఉంటారు అన్నట్టు. సో గైస్, ఇవి బేసిక్గా మనం చెప్పుకోదగ్గ మంచి కాస్ట్లీ అండ్ పాష్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ టాప్ మంచి కాలేజెస్ కానీ టాప్ కాలేజెస్ కానీ హైదరాబాద్లో ఎంసెట్కి ఈసెట్కి నేను మళ్ళీ ఒక వీడియో సెపరేట్గా చేస్తాను. ఎందుకంటే ఆ సైట్స్ ఓపెన్ కావట్లేదు ద బెస్ట్ కాలేజెస్ అని తెలుసుకోవడానికి, ఫీజు అంతా తెలియడానికి. అవి ఓపెన్ కాగానే వాటికి నేను వీడియో చేసి పెడతాను మీకోసం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చిన మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.